వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాయపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుని అడిగి తెలుసుకుంటున్నా మాజీ డిప్యూటీ సీఎం శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్. అనంతరం గ్రామంలో పలువురి నుంచి అర్జీలు స్వీకరించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించిన కృష్ణదాస్. కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీపీ వాన గోపి, వైఎస్ఎంపీపీ తంగి మురళీకృష్ణ, శ్యామలరావు తదితరులు. ప్రతి గడపకు వెళ్లి మన ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందేటట్టుగా అందుతున్నాయా లేదా, ఎవరైనా అందకపోతే అందేదానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి, అవన్నీ తెలుసుకొని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏ సంక్షేమ కార్యక్రమం కూడా తప్పకూడదు, ప్రతి ఒక్కరికి అందాలన్న లక్ష్యంతో గడప గడపకు కార్యక్రమం వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నది ఈ కార్యక్రమం నడుస్తుంది. యావత్ రాష్ట్రంలో కూడా అత్యంత ఆదరణగా ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు. మరి ఎవరెవరైతే చిన్న చిన్న తప్పిదాలతో తప్పిపోయాయో అటువంటి వాళ్ళందరూ నోట్ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవాడికి ఈ సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు, ప్రతి ఒక్క అర్హుడికి కూడా మన ప్రభుత్వ పథకాలు అందాలన్నటువంటి లక్ష్యంతో ఆయన పనిచేయడం జరుగుతుంది. ఈవేళ గణపవరంలో వెస్ట్రోడార్లో జరిగింది పెద్ద ఎత్తున ఈవేళ పెన్షన్ 4వ విడత రైతు భరోసా కార్యక్రమం మొదటి విడతగా 4వసారి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల ఆడని వ్యూ పాయింట్ అద్భుతంగా ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిబాబు సోమవారం సీతంపేట మండలంలో పర్యటించారు. ఆడని వ్యూ పాయింట్ ను ముందుగా వీక్షించిన చైర్మన్ అచ్చటి పర్యాటక అందాలకు అబ్బురపడ్డారు. వ్యూ పాయింట్ అద్భుతంగా ఉందని, పర్యాటకంగా మరింత అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అస్సాం రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో వెదురుతో చేసిన వస్తువులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, అటువంటి స్థానిక ఆకర్షణీయ వస్తువులు లభించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. సీతంపేట మన్యం ప్రాంతం పర్యాటక ప్రదేశాలకు నిలయమని అన్నారు. వివిధ ప్రాంతాల నుండి ఇప్పటికే సీతంపేట అడ్వెంచర్ పార్కుకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర ఆర్థిక సహాయ కార్యక్రమం క్రింద నిధులు మంజూరు కావడానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఆడలి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మమేకమైన చైర్మన్ గిరిజనుల అభివృద్ధికి ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలపై గ్రామస్తులు చైర్మన్ దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టాలు జారీ చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి నవ్య, పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి కె హేమలత, కమిషన్ సభ్యులు కొర్రా రామలక్ష్మి, శంకర్ నాయక్, పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు, సహాయ ఇంజనీర్ మదన్మోహన్, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారులు కిరణ్ కుమార్, కమల, జిల్లా ఉద్యాన అధికారి కెవి సత్యనారాయణ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారి జె శాంతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మున్నారు వచ్చారు సార్, మున్నారు ఇచ్చారు అస్సాం నుండి, మున్నారు వాళ్ళు వచ్చారు, కేశవ్ వచ్చారు సార్, అస్సాం వాళ్ళు సార్. మున్నారు కూడా నేను చూశాను, కేరళ కూడా చాలా ప్రాంతాలు చూశాను. బ్యాంబూ యాక్టివిటీ కావాలంటే ఓన్లీ అస్సాం, మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంబూ అక్కడ బోర్డు ఉంది సార్. బ్యాంబూలో చాలా వెరైటీస్ ఉంటాయి సార్, ఎక్కువగా బ్యాంబూ మీద ఆధారపడి. ప్రతి సంవత్సరం హెచ్ఐవి ఎయిడ్స్ తో మరణిస్తున్న వారిని గుర్తు చేసుకోవడంలో భాగంగా అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల దినం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా వైద్య శాఖ కార్యాలయం నందు గల ప్రాంగణం నందు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈమెతో పాటు డాక్టర్ అనురాధ, డిసిటిఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం హెచ్ఐవితో మరణిస్తున్న వారిని గుర్తు చేసుకోవడంలో భాగంగా కొవ్వొత్తులను వెలిగించి వారిని గురించి ఒక 10 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు హెచ్ఐవితో మరణించిన వారి సంఖ్య క్రమంగా తగ్గింది.
ఎందుకంటే ఏఆర్టి మందులు అనేవి బాగా పనిచేస్తున్నాయి కాబట్టి వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరగడంలో ఈ మందులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం ర్యాలీగా ఏర్పడి కొవ్వొత్తులతో జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయంలో గల ప్రాంగణం నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీగా ముందుకు వెళ్లడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రోగ్రామ్ మేనేజర్ ఉమామహేశ్వరరావు మరియు వారి యొక్క సిబ్బంది జిల్లా నెట్వర్క్ ప్రెసిడెంట్ రాజలక్ష్మి, యూత్ క్లబ్ బెజ్జిపురం టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాద్ రావు, హెచ్ఐవి ఎయిడ్స్ మీద పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, విహాన్, విహెచ్ఎస్, లింక్ వర్కర్ స్కీమ్, వైసీపీ టార్గెట్ ఇంటర్వెన్షన్ సాతి, షేర్ ఇండియా, వైఆర్జే కేర్ ప్రతినిధులు మరియు కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. మిలియపుట్టి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మిలియపుట్టి మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని పలు శాఖల వారు చేపట్టిన పనుల ప్రగతిపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. బాత్రూమ్ డబ్బులు మీకు ఎప్పుడు మా గ్రామానికి పిలిచి సభ ముఖంగా సభ సభ్యుల కింద కస్టమర్ కేర్ కింద నిర్దేశంగా అంతరం ఒకట జ్ఞానం పాడానికి ఇష్టం ఉంటుంది తర్వాత నా ఇష్టమన్నప్పుడు సగం మీరు తమరు కలిసి పట్టించుకోలే ఈ సర్పంచులు సరుపు సరపంట మీరు సపోర్ట్ చేస్తున్నారు. నేటికి 3 సంవత్సరాలు అయింది ఒకసారి తీసుకువెళ్ళి అక్కడ ఒకసారి ఫిజికల్ ఎగ్జామిన్ చేస్తే ఆ మీద కూడా నిందపోతుంది అండ్ ఎన్క్రోచ్మెంట్ కూడా ఎవరైనా చేయడానికి భయపడతారు. ప్రజాప్రతి గౌరవం ఉండాలి. అయితే మేడం నేను ఈ విషయంలో అప్పుడు చాలా పెద్ద ప్రయత్నం చేశాను మేడం మా డిపార్ట్మెంట్ తరఫున అయినప్పుడు కూడా ప్రజల్లో కూడా ఒక బాధ్యత ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతిని కూడా ప్రజలకు చెప్పగలగాలి, చెప్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్ళపాక అన్నమాచార్య జయంతి వేడుకలను నర్సన్నపేట మండల కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శారదా సంగీత అకాడమీ బృందం వారిచే సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగిన ఈ కచేరీలో వైలెన్ బ్రహ్మాజీ, తబలా సూరిబాబు మరి గాత్ర బృందం నాగేశ్వరరావు, వీరనాయుడు, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. వైకాపా పాలనలో అర్హతే ప్రభుత్వ పథకాలకు ప్రామాణికమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మండలంలోని యారగాం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను స్థానికులకు వివరించారు. అనంతరం తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నామని, ప్రజలంతా జగన్ పాలన పట్ల సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సూరవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, వైఎస్ఎంపీపీ శివానందమూర్తి, పీఎస్ఎస్ అధ్యక్షుడు కోవిలప్పు చంద్రశేఖర్, స్థానిక సర్పంచ్ రావాడ వాగ్దేవి, రావాడ రవి, గురువు లక్ష్మణ్ రావు, బన్నా రాము, పలువురు అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా అందిందా?
సరిసెళ్తుంది కదా వస్తాను పంపించారు మీ సరిగ్గా వెళ్తుందా లేదా అని. వైశాఖ మాస పౌర్ణమి రోజున అమ్మవారికి చల్లదనం చేయడం సిక్కోలు జిల్లా వాసులకు ఆచారం. ఈ నేపథ్యంలో దేవి ఆశ్రమంలో ఉన్న శ్రీచక్రపురవాసిని అయిన అమ్మవారిని దర్శించుకోవడానికి కుంకుమార్చన చేయడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆశ్రమ ప్రాంతం భక్తజన సంద్రంగా మారింది. ముందుగా భక్తులు నేతి దీపాలు వెలిగించి అమ్మవారికి మామిడి పళ్ళు, ఈత పళ్ళు, ఇతరత్ర పళ్లను నైవేద్యంగా సమర్పించారు. తెల్లవారుజామున పీఠాధిపతి బాలభాస్కర్ శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి శ్రీచక్రార్చన చేశారు. అనంతరం ఆయన వచ్చిన భక్తులతో శ్రీచక్ర మేరు వద్ద ఉన్న భక్తులతో కుంకుమార్చనలు చేయించారు. ఈ రోజు విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం వచ్చిన భక్తులకు ఆశీర్వచన చేయించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ యంత్రము నువ్వు కలిపితేనే ధ్వని, ఆ ధ్వనే మంత్రం. ఈ స్థితిలో మనం పూజ చేయాలి అంటే మనల్ని మనం మర్చిపోవడం గొప్పతనం కాదు, అమ్మవారిని మర్చిపోవడం ఉండడం గొప్పతనం. కొంతమంది అంటారు నేను నిన్ను నేను మర్చిపోయినండి, నన్ను నేను అలా చేశాను పూజ అంటాం. నిన్ను నువ్వు మర్చిపోదు సుఖం లేదు, నువ్వు అమ్మని మర్చిపోకుండా చేయాలి. అటువంటి పూజ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు ఇస్తున్న నాలుగవ విడత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఏలూరు జిల్లా గణపవరం గ్రామం నుండి మీట నొక్కి నిధులు విడుదల చేసినట్లు శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జిల్లాలో రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3,02,832 మంది రైతులు, కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు 2022-23 సంవత్సరానికి నాలుగవ విడత సహాయం కింద 167.50 కోట్ల రూపాయలు వారి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన ముఖ్యమంత్రి రైతు వేసే ప్రతి అడుగుకి అండగా ఉంటూ రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రైతుకు రైతు భరోసా కేంద్రాలు, రైతు కార్యాలయాలుగా రూపుదిద్దుకున్నాయన్నారు. రైతు భరోసా ఆవశ్యకతను గురించి నీతి ఆయోగ్ కింద ప్రభుత్వానికి రైతు భరోసా కేంద్రాలు చాలా అవసరమని సిఫార్సు చేసినట్లు వివరించారు. కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేసి మత్స్య సంపద అభివృద్ధి చేయడానికి ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుందన్నారు. రైతులు చేస్తున్న సాగుకు అత్యాధునిక పరికరాలతో సాగు చేయడం ద్వారా పండించడం సులభతరం, దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నారు. శాస్త్రజ్ఞులు అందిస్తున్న సలహాలు, సూచనలు పాటిస్తే మంచి లాభాలు పొందొచ్చన్నారు. 3 ఎకరాల రైతులకు అందజేస్తున్న రాయితీని 5 ఎకరాలకు అందించేందుకు జాయింట్ డైరెక్టర్ నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. రైతులకు ఉన్న సమస్యలు తెలిపితే పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత మాట్లాడుతూ ఖరీఫ్ పనులు ప్రారంభించక ముందే రైతుల ఖాతాల్లో జమ చేయడం మంచి శుభ పరిణామం అన్నారు. 2022-23 సంవత్సరం మొదటి విడతలో 3,02,832 మంది రైతులకు 167.50 కోట్లు రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం రిజర్వాయర్లలో పుష్కలంగా నీరుందన్నారు. రైతులు దేశానికి వెన్నెముకగా ఉన్నారని, అటువంటి రైతుల కోసం ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషాన్ని కల్పిస్తుందన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, నర్సనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రం వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రమని, వ్యవసాయానికి కావలసిన సాగునీరు, ఇతర సదుపాయాలు అందిస్తున్న వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం, విద్య, వైద్య, వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టమన్నారు. మనసున్న ముఖ్యమంత్రి పంటలకు రాయితీలు కల్పిస్తూ రైతు లేనిదే రాజ్యం లేదని బలంగా నమ్ముతూ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను స్థాపించి విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ రైతన్నలకు కొండంత అండగా ఉంటూ రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వ్యవసాయ సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలిచిందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వ్యవసాయ బోర్డు అధ్యక్షుడు నేతాజీ, బోర్డు డైరెక్టర్ కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్
అందవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బల్లాడ హేమమాలిని, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్, జిల్లా ఉద్యానాధికారి వరప్రసాద్, అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్దన్ రావు, గేదెల చెంగల్రావు, గుండా మోహన్, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. టీచర్కి పోవాలంటే హై స్కూల్ ఉంది, స్కూల్ ఉంది. పోస్ట్ మ్యాన్ పోవాలంటే పోస్ట్ ఆఫీస్ ఉంది. ఆర్టీసీ డ్రైవర్ పోవాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ పోవాలంటే వారి ఆఫీసులు ఉన్నాయి. ఈ విధంగా ఎవరికి వారికి ఆఫీసులు ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో రైతుకి అధికార కార్యాలయం ఆయా గ్రామాల్లో రైతు భరోసా నిర్మించినటువంటి ఘనత ఈనాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. మనం తరుముకోవక్కరా, దేని ఆఫీసుకి రావక్కరా, ఏ ఆఫీసుకి రావక్కరా, స్ట్రైట్ గా మన రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి మన అవసరాలను చెప్పుకొని తీర్చుకునే ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈనాడు దేశంలోనే నెలకొల్పబడింది. మన నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చారు దేశంలో మన రైతు భరోసా కేంద్రానికి, రాష్టంలో అగ్రికల్చర్ పాలసీకి నంబర్ వన్ సర్టిఫికేట్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇవ్వడమంటే వాళ్ళు రన్వాల్యూషన్ చేస్తారు. ఎంత బాగున్న దానికి కూడా వాళ్ళు వెతుకుతారు, లోపాలు వెతుకుతారు. కానీ అలాంటిది చాలా స్పష్టంగా ఈనాడు ఈ రైతు భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇది దేశం మొత్తం మీద కూడా ఈ ప్రక్రియను ప్రారంభించండి అని చెప్పి నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసిందంటే ఎంత గొప్పదైనటువంటి ఈ విధానాన్ని మనకి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మనకి ఆఫ్రికన్ కంట్రీలో ఇథియోపియన్ ఆఫ్రికా ఖండంలో మనకి ఇథియోపియన్ కంట్రీ వాళ్ళు రైతు భరోసా కాన్సెప్ట్ కోసం తెలుసుకుని ఇక్కడికి దీని పరిస్థితి ఏంటి, దీని విధానం ఏంటని తెలుసుకోవడానికి వాళ్ళ ఒక టీం రాబోతున్నారు ఇక్కడికి. అంటే సచే ఏ మోడల్ అండ్ నోవెల్ కాన్సెప్ట్. ఈరోజు ఎంతో శుభదినం. మరి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు సెలవిచ్చినట్టు జూన్ మాసం కూడా ఇంకా ప్రారంభం కాకముందే ఖరీఫ్ పనులు మొదలు పెట్టకుండే మన వ్యవసాయ పనులు అనేవి ఇంకా మొదలు పెట్టకముందే రైతుల అకౌంట్ లో మరి సొమ్మును జమ చేసే రైతు భరోసా సొమ్మును జమ చేసే బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈరోజు. ఈ కార్యక్రమం ఈరోజు కాదు, అక్టోబర్ 2019 నుంచి ఈ కార్యక్రమం చేపట్టబడింది. ఇప్పటికే దాదాపుగా 100 కోట్ల రూపాయలు, అంటే గత సంవత్సరం తీసుకుంటే దాదాపు 500 కోట్ల రూపాయలు, 560 కోట్ల రూపాయలు. అదేవిధంగా అంతకుముందు సంవత్సరం చూసినట్టయితే 500 కోట్ల రూపాయలు ఇప్పటికే జమ చేయడం జరిగింది. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.